విశాఖలో హోటల్స్ నిర్వహిస్తున్న యజమానులు కోవిడ్ వచ్చినప్పటి నుంచి పడుతున్న ఇబ్బందులను వివరించడానికి స్థానిక ద్వారకా నగర్లో గల విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు రెహమాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో రాజధాని వస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, అంతర్జాతీయ సందర్శకులు వస్తూ ఉంటారని, వారికి రాత్రిపూట కూడా భోజన వసతి సదుపాయాలు కల్పించాలంటే రాత్రిపూట వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అన్నారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ను కలిసి విన్నవించుకుంటే వారు తక్షణమే స్పందించి రాత్రి 10:30 వరకు హోటల్స్ తెరిచి ఉంచుకునేలా అవకాశం కల్పించాలని అన్నారు. అలాగే హోటల్స్ ను కూడా ఇండస్ట్రీగా గుర్తించి ఎంఎస్ఎంఈలో అవకాశం కల్పించాలని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిని కోరామని, దీనిపై ఆయన స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అంటే అడ్రస్ కోడ్ సపోజ్ నేమ్ బోర్డు సారా పార్లర్ మా బిల్డింగ్ మీద మా ప్రిన్సెస్లోనే మేము పెట్టుకున్న బోర్డుకి దాని మీద అడ్వర్టైజ్మెంట్ అని ట్యాగ్ చేస్తున్నారు. అది అడ్వర్టైజ్మెంట్ అవ్వదు. సారా పార్లర్ ఎక్కడన్నా తెలియదండి, నాలుగు మంది అని తెలియదు. అంటే అడ్వర్టైజ్మెంట్ అవ్వాలంటే వేరే చోట ఎక్కడన్నా మేము బోర్డులు పెడితే అది అడ్వర్టైజ్మెంట్. కానీ వీళ్ళు లేనిపోతే ఏదో జియో చూపించి చేస్తున్నారు. దాని మీద కూడా శ్రీ రెహమాన్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలిసి వివరంగా వర్ణించి దానికి ట్యాక్స్లు కట్టలేమండి. వేరే చోట ఎక్కడన్నా బోర్డు పెడితే మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నామండి. అడ్రస్ బోర్డుకి మట్టికి మీరు ఇబ్బంది పెట్టద్దు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. దాని గురించి కూడా సభాముఖంగా రెహమాన్ గారిని ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకెళ్ళి అది కూడా పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. ఇంకపోతే ఫ్యూచర్లో క్యాపిటల్ సిటీ అవుతుంది కాబట్టి వైజాగ్ రేపు ఈ హోటల్స్ అన్నీ అన్నింటినీ మేము ఇండస్ట్రీస్గా గుర్తించమని ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద గుర్తించమని మేము ఇదివరకు నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు నమోదు చేసుకుంటున్నారు కానీ గుర్తింపు ఇవ్వట్లేదు మాకు. అందులో ఎంఎస్ఎంఈ కింద హోటల్స్ అప్లై చేస్తే అన్ని సర్టిఫికెట్లు తీసుకుని దాంట్లో నమోదు చేస్తాను ఇప్పటివరకు కూడా. అలా కాకుండా దాన్ని ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ రాయితీలు కానీ ఆ అవకాశాలు కానీ అన్ని హోటల్స్కి ఇస్తే కనుక ఇంకా అభివృద్ధి చెంది చాలా చక్కగా వ్యాపారం చేసి అందరికీ ఉపయోగపడతామని తెలియజేస్తాం. మేము కలుస్తాం. ఆ విషయాలు కూడా కొంత ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు చెప్తారు. ఏదేమైనా సరే హోటల్ ఇండస్ట్రీకి ఊతం ఇచ్చిన ప్రభుత్వానికి, పెద్దలందరికీ, పోలీస్ వారికి ధన్యవాదాలు. వెళ్ళిన వెను వెంటనే మన పోలీస్ కమిషనర్ గారు వెంటనే మాకు ఆహ్వానం పలికి లోపలికి పిలిచి మా సాధక బాధకాలన్నీ విని ఆయన కూడా దీనికి కారణం ఏంటి, ఎందుకు కొంత తగ్గించాం, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు కూడా మాకు చెప్పడం జరిగింది. అయితే తర్వాత 10-15 నిమిషాలు మేము కూడా మాట్లాడాము. ఇండస్ట్రీ అంటే కొన్ని వేల మందితో కూడిన విషయం అనేది. తర్వాత ఇది క్యాపిటల్ అవబోతా ఉంది. క్యాపిటల్ నగరంలో ఏదో చిన్న పట్టణంలో లాగా మనం 10 గంటలకు మూసేయాలంటే కొద్దిగా ఇది కేవలం ఇండస్ట్రీకే కాదు ప్రజలకు కూడా సంబంధించిన విషయం. రాత్రిపూట చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ భోజన సదుపాయం కలగాలంటే దీన్ని కొంత ఎక్స్టెండ్ చేస్తే గతంలో మాకున్న జీవో ప్రకారం 12 గంటల దాకా మాకుండేది. అటువంటిది 10 గంటలకు చేశారండి. మీరు దయచేసి కొంత ఆలోచిస్తే బాగుంటుందని మేము చెప్పి నేను చూస్తాను, నాకు టైం ఇవ్వండి అని అన్నారు. మేము వచ్చేసాం. వచ్చిన గంటకు నాకు ఫోన్, సిపి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నిన్నటి నుంచి ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఎస్టర్డే ఆయన ఏమన్నారంటే 10 నుంచి 10:30 వరకు మేము ఎక్స్టెండ్ చేసామండి. మీరు నిరాఘాటంగా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఒక వారం 10 రోజులు మాకు టైం ఇవ్వండి. ఈ లోపల గతంలో ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి నేను పూర్తిగా సుముఖంగా ఉన్నాను, తప్పకుండా చేస్తాను నేను అని వారు మాట ఇచ్చినందుకు మీ మన ప్రెస్ ద్వారా పోలీసు వారికి, ముఖ్యంగా సిపి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే క్యాపిటల్ అవ్వబోతున్న సంస్కరణలో